Hello, hi friends, welcome back to our channel Kittugadi Muchatlu. ee roju ee video lo manam telusukobothunnamu baby sleeping bags ni washing machine lo ela wash cheyali aa process enti chinna chinna tips ni meetho share cheskobothunnamu. So alasyam enduku chusedama, come on, let's go. Chustunnaru kada, idu vachesi chinna pillala bed. Chudandi ee bed nenu atu vaipu itu vaipu rendu vaipula chupistunnanu. చాలా డస్టీగా అండ్ స్మెల్గా వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని ఫస్ట్ ఒక క్లాత్ అనేది నేను తీసుకుంటాను. చూడండి ఇప్పుడు, ఎస్, నేను ఈ క్లాత్లో దాన్ని రోల్ చేస్తాను. ఎందుకు ఈ క్లాతే ఎందుకు వాడాలి అంటే, నాట్ ఓన్లీ దిస్ క్లాత్, మన ఇష్టం, మనకి ఏదైనా అవైలబుల్గా ఉంటే ఏ క్లాత్ అయినా పెట్టచ్చు. ఈ క్లాత్ ఎందుకు పెడతామంటే అది విడిగా పోకుండా వాషింగ్ మిషన్లో, అందుకనేసి దీన్ని మనం పెట్టడం జరుగుతుంది. క్లాత్ని చూడండి, నేను ఎలా దాన్ని రోల్ చేస్తానో ఒకసారి చూడండి కేర్ఫుల్గా. జస్ట్ మొత్తం మనకు ఆ బెడ్ అనేది మొత్తం కవర్ అయిపోవాలన్నమాట. చూడండి, అలా రోల్ చేయాలన్నమాట. అలా రోల్ చేస్తే చిన్నగా వచ్చేస్తుంది. అండ్ దెన్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రెండు పక్కల మనం కొంచెం తాడుతో కానీ లేకపోతే ఆ క్లాత్తో అయినా కానీ మనం ముడి వేయాలి. ముడి వేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అది మొత్తం విడిపోతుంది. చూడండి, దెన్ ఇప్పుడు నేను మనం వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చాము. దీంట్లో వచ్చేసి నేను సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ లిక్విడ్ వాడుతున్నాను. చూడండి ఈ లిక్విడ్, ఎస్, ఫస్ట్ దాంట్లో లిక్విడ్ పోయాలి, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్. దానికి సరిపడే అంత మనం వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా కానీ ఏం కాదు, కొంచెం తక్కువ అయితే వేయద్దండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ కంఫర్ట్. కంఫర్ట్ ఎందుకో అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ కూడా లైట్గా వేసుకోండి. లైట్గా వేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే, మళ్ళీ దాంట్లో వాటర్ అనేది పోయండి కొంచెం అక్కడ, ఎందుకు లేకపోతే అది అలానే వాషింగ్ మిషన్లో ఉండిపోయి ఓన్లీ ఒక్క ప్లేస్లోనే పడుతుంది అనమాట. వాటర్ అయితే అంత థిక్గా వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది, ఈ బెడ్ని నేను ఆల్రెడీ మూట కట్టేశాను కదా ఇందాక మీకు చూపించినట్లుగా, దాన్ని అలానే పెట్టేశాను. దాంట్లో పెట్టేసి నేను డోర్ క్లోజ్ చేసేసాను. డోర్ క్లోజ్ చేసేసిన తర్వాత మనం ఆన్ చేసుకోవాలి, ఆన్. అండ్ దెన్ ఇక్కడ మనకి చాలా మోడ్ అనేవి ఉన్నాయండి, వాషింగ్ మోడ్స్ అనేది, నార్మల్ అనేసి, వాష్, క్విక్ వాష్, ఎకో వాష్. సో నేనేమంటే క్విక్ వాష్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఫోర్త్ వన్. ఎందుకు నేను క్విక్ వాష్ని సెలెక్ట్ చేసుకున్నానంటే, ఇది చిన్నపిల్లల బెడ్. సో దీనికి ఎక్కువ షేపు వాష్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. సో నేను అందుకే క్విక్ వాష్ పెట్టాను. ఇది జస్ట్ మనకి 20 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. చూడండి అక్కడ టైం లెఫ్ట్ 20 మినిట్స్ చూపిస్తుంది. చూస్తూ అదిగోండి, ఇప్పుడు దేని మనకి అక్కడ వాటర్ వచ్చాయి. చూడండి ఇప్పుడు ఏమొస్తుందంటే, ఫస్ట్ మనకి మనం ఇందాక వేసాము కదా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్, ఆ లిక్విడ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, ఎస్. ఫస్ట్ ఆ లిక్విడ్ వచ్చిన తర్వాత అది స్పిన్ అయ్యి మొత్తం వాష్ చేసిన తర్వాత సెకండ్ టైమ్ ఏమవుతుందంటే మనకి సర్ఫ్ ఎక్సెల్ వస్తుంది, సారీ కంఫర్ట్ వస్తుంది. చూడండి టైం లెఫ్ట్ 90 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా అవన్నీ మోడ్స్ అన్నమాట. నేనైతే క్విక్ మోడ్ పెట్టాను. ఇప్పుడు ఇది వాటర్ రీఫిల్ అవుతూ ఉంది. హౌ మెనీ టైమ్స్, 1 టైమా, 2 టైమా, 3 టైమా? ఇప్పుడైతే జస్ట్ 2 టైమ్స్ అవుతుందండి రీఫిల్ వాటర్ అనేది, ఎందుకంటే క్విక్ పెట్టాను కాబట్టి 2 టైమ్స్ మాత్రమే వస్తుంది వాటర్. చూడండి ఇప్పుడు మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఆ బెడ్ అనేది మొత్తం మునిగిపోతుంది అనమాట, మనకి అక్కడ ఎటువంటి స్పేస్ ఉండదు. అప్పుడే అది బాగా సోక్ అయిన తర్వాత బాగా వాష్ అయిపోతుంది అనమాట. ఎటువంటి డస్ట్ అనేది మనకు దాంట్లో ఉండకూడదు, ఎందుకంటే అసలు చిన్నపిల్లల బెడ్ ఎందుకు స్మెల్ వస్తుందంటే, చిన్నపిల్లలు అన్న తర్వాత మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నిదానంగా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ పోవడం కోసమే మనం ఇప్పుడు దీన్ని వాష్ చేయడం జరుగుతుంది. చూడండి మొత్తం అది కవర్ చేసేస్తుంది, మొత్తం అక్కడ మొత్తం వచ్చేసింది సర్ఫ్ ఎక్సెల్ బాగా నీట్గా. ఇప్పుడు చూడండి అది వాష్ చేస్తుంది.
సో ఆ విధంగా వాష్ చేస్తుంది. చాలామంది ఈ విధంగా వాష్ చేసేటప్పుడు బెడ్షీట్ అనేది డ్యామేజ్ అవుతుంది, చినిగిపోతుందేమో, ఖరాబ్ అయిపోతుందేమో అని చాలామందికి చాలా డౌట్స్ వచ్చుంటాయి ఇప్పటికే. బట్ కానీ ఏమీ చినగదు, ఏమీ డ్యామేజ్ కాదు. ఎందుకు డ్యామేజ్ కాదు అంటే ఇది చాలా సాఫ్ట్గా వాష్ చేస్తుంది. అండ్ దెన్ మనం ఇందాక క్లాత్ వేసి ముడి వేసాము కదా, అది ఎందుకు వేసామంటే అది విచ్చుకొని పోకుండా ఎటువంటి అటు స్టాండర్డ్ ఒకే ప్లేస్లో ఉంటుంది అది. సో అప్పుడేమవుతుందంటే మన బెడ్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా కాదు ఈజీగా. అందుకే మనం క్లాత్ కూడా పల్చటి క్లాతే తీసుకోవాలి. ఎందుకంటే మందం క్లాత్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి బెడ్లో ఉన్నటువంటి మురికి అనేది అంత ఈజీగా పోదన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. సో అదే పల్చటి క్లాత్ తీసుకున్నా అనుకోండి, ఈజీగా రిమూవ్ అవుతుంది డస్ట్ అంతా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీ సెలెక్ట్ దట్ క్లాత్. చూడండి, ఈ విధంగా చేస్తుంది. ఇప్పుడు మొత్తం వాష్ అయిపోయింది ఫస్ట్ టైం. సో ఈ వాటర్ని మొత్తం రిమూవ్ చేసేస్తుంది వాషింగ్ మిషన్. మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి వాటర్ మొత్తము. కనీసం 1 డ్రాప్ వాటర్ కూడా మనకి ఈ వాషింగ్ మిషన్లో ఉండదు. చూడండి ఎంత మురికొచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి 1 డ్రాప్ కూడా వాటర్ లేవు, మొత్తం వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వాటర్ తీసుకుంటుంది అది. ఇప్పుడు ఏమంటే కంఫర్ట్ వస్తుంది అన్నమాట, కంఫర్ట్ రావడం. చూడండి ఇప్పుడు చూడండి మొత్తం స్పిన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పిన్ ఎందుకు అవుతుందంటే ఇది అందరికీ తెలిసిందే. దాంట్లో ఆ బెడ్లో అట్లీస్ట్ 1 డ్రాప్ వాటర్ కూడా లేకుండా 70% వితౌట్ వాటర్ తోటి వస్తుంది అది. ఇప్పుడు మనకి ఒక 30% వెట్తో ఉంటుంది, 70% వితౌట్ వెట్ అన్నమాట. మనకి ఈ విధంగా స్పిన్ అవ్వడం వల్ల మనకి అలా వస్తుంది అది బెడ్ అనేది. చూడండి స్టాప్ అయిపోతుంది ఇంక అది. జస్ట్ 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది స్పిన్కి, అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ దెన్ ఇది ఓకే క్లోజ్ అవుతుంది. ఎస్ స్టాప్ అయిపోయింది, ఇంతే. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని మనము ఎండలో, మరీ ఎండలో కాకుండా, మరీ చల్లటి ప్రదేశంలో కాకుండా మీడియం ప్రదేశంలో ఆరవేయాలి. ఇలాగా నేను ఇక్కడ ఆరేసాను కదా, చూడండి మరీ అంత ఎండ లేదు, మరీ అంత చల్లగా లేదు, ఇలా ఆరేసుకోవాలి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి.